పొదుగుకులు మన ఏమంటారు, మన కేసీఆర్ అన్నకి ఏమైంది, మరి ఏడబోతాడు, ఏం మాట్లాడతాడు, ఏం ముచ్చట పెడతాడు, కాసేపు పొద్దున లేస్తాడు, ఇంత దాగుతాడు, మళ్ళీ అంత సరిపోలేదు అంటాడు, గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్నాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు అని చెప్పని చెప్తా ఉంటాడు. అనా దూరం నిన్ను అడుగుతున్నా నేను, అసలు ఎన్ని రోజులు పోయినవే, ఇప్పుడు మంచిగా అడుగుతున్నాను. తెలంగాణ రాలే తెలంగాణ రాలేదు అన్నావు, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు, నేను కుక్కట్పల్లె ఉంటున్నప్పుడే నువ్వు పార్టీ పెట్టినావు, మస్తుగా చేసిన కొట్లాటలు అన్నావు, ఎంతో మంది స్టూడెంట్స్ దగ్గర పోయినావు, ఇంకేంది మన ఆంధ్రోళ్ళు రచ్చ చేసిరు, మన నాశనం చేసిరు, మన ఆస్తులు కొల్లగొట్టిరు అని చెప్పి అన్నావు. పోరాడినావు పోరాడినావు పోరాడినావు, మంచి తెలంగాణ తెచ్చుకున్నావు. 1956 కంటే ముందున్న నాకు తెలంగాణ కావాలన్నావు, తెలంగాణ వచ్చే టైంకి కాంగ్రెస్ కాలు మొక్తా అన్నావు, ఇస్తే నీ బాంచుతన్నావు సోనియా గాంధీని, కాంగ్రెస్ని పక్కన దుబ్బినావు. మళ్ళా తెలంగాణ వచ్చింది 4 ఏళ్ల నుంచి, అప్పుడు ఎలక్షన్స్ లేనప్పుడేమో ఆంధ్రోలు గుర్తొస్తారు, ఆంధ్ర గుడ్లు గుర్తొస్తే నీకు మంచి దేవతలు అంటూ మొక్కులు అంటూ అయిపోయింది. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తేనేమో ఆంధ్రలో కాలు నీ ముళ్ళు తీస్తేనేను, నేనైతే నీకు ముళ్ళు ముళ్ళు కూడా గుచ్చుకొని అని అంటావు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీ భాష ఏందే, నీ ఒళ్ళుడేందే, ఎడవని నీ లొల్లేందే, ఒక హామీ అయినా నువ్వు తీర్చినావా అన్న నువ్వు? మరీ ఎంత లేదనుకున్నావు, 3 కోట్ల మంది ఉన్నవాళ్ళు జనాభా ఉన్నప్పుడు ఎంత సంపన్నమైన మస్తు దండిగా పైసలు వచ్చినాయి విభజన అన్నావు, ఫుల్ హైదరాబాద్ తీసుకున్నావు, దండి దండిగా పైసలు వచ్చినాయి. ఇప్పుడేమో చూస్తే 2 లక్షల కోట్లు అప్పులు చేసినావా, ఏమరేడ పెట్టినావు, బతుకమ్మ చీరల్లో పెట్టినావా, లేకపోతే బోనాలు గంపల్లో పెట్టినావు, కుండలో పెట్టినావా, ఎవడు తెలుసు. నీ ఫామ్ హౌస్లో నువ్వేమో ఎకరానికి 1 కోటి రూపాయలు లాంటివి మా ముచ్చటది రైతులకు చెప్తే వాళ్ళు కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎంతమంది రైతులు చేసుకున్నారు నీకు, నీ కాడేదన లెక్కుందావే? మరి అమరవీరులు అన్నావు, 1200 మంది అన్నావు, ఇంకెంత రక్తం చిందించారు, నీకోసమే నా కోసమే అంటివి. మరి ఇప్పుడు ఏడబోయినా నీ దగ్గర తిప్పి తిప్పి కొడితే 400 అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, 1 లక్ష ఇల్లు అన్నావు, పెళ్ళ కూతురు రావచ్చు కూతురుతోటి, బిడ్డ రావచ్చు బిడ్డ అల్లుడు రావచ్చు, అందరూ మంచి బెడ్రూమ్లో పడుకుందాం అంటివి, ఇక్కడ కనీసం బాత్రూమ్ కూడా ఎన్ని కట్టినావే నువ్వు, 10,000 కూడా కట్టినావో లేదో మరి ఎప్పుడు చూసినా కూడా. అవన్నీ ఏమి చేయకుండా ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి, పక్క ముఖ్యమంత్రి గురించి ఏం కొట్లాడుతున్నావే, నీకే తెలియాలా మరి? నీకు చంద్రబాబు గురించి నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నావా, లేకపోతే రోడ్డు మీద పోయి రోజుకో కూలి పని చేసుకొని దినం కాగానే మంచిగా 100 రూపాయలు వస్తే 80 రూపాయలు పెట్టి మందు తాగి అడబోయే పచ్చడి ఇంత తొక్కు తీసుకుని తినే కూలడు అనుకున్నావు? నాకైతే అర్థం కాదు, వాళ్ళు కూడా ఇంకా మంచిగా మాటలు మాట్లాడతారు కదా, మరి నీకేమైంది, దిమాక్లు ఏమైనా కొంచెం స్క్రూ లూజ్ అయిందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎవరైనా 3 కోట్ల మందిని ఇప్పుడు ఈ రోజు పరిపాలిస్తున్నప్పుడు కొంచెం దిమాక్ ఉండాలి, చదువు ఉండాలి. నీకు చదువుకున్నావు కదా, మరి నువ్వు ఏమైందన్నా నీకు ఒక మాట మాట్లాడతావు, 2 పెగ్గులు ఎక్కువైనా తెలియదు, 1-2 పెగ్గులు తక్కువైనా తెలియదు, ఏమొస్తావు ఏం మాట్లాడతావు, 2009లో కూటమి అన్నప్పుడు ఏం మాట్లాడినావు, ఇంకేంది కాంగ్రెస్ అంటే ఇంత మంచి పార్టీ, చంద్రబాబు నాయుడు వల్లనే అసలు ఆయన సంపద సృష్టించే మనిషి, ఆయనకు తెలుసు సైబరాబాద్ కట్టింది ఆయననే, లేకపోతే అందువల్లే మంచిగా తెలంగాణకి కానీ అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కానీ రెవెన్యూ వస్తుందని చెప్తీవి. నీ కొడుకేమో హైటెక్ సిటీలో టెక్ మహేంద్ర యానివర్సరీ అప్పుడు పోతాడు, అవును సైబరాబాద్ కట్టింది చంద్రబాబు నాయుడు వల్లనే అని చెప్పారు అంటే 30,000 కోట్లు అదే ఒక్క హైదరాబాద్ నుంచి తీసుకుంటుంది. మళ్ళనేమో 1 సంవత్సరం కూడా కాకుండానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే డ్రోన్లు పెట్టి, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టి, ఫోన్ ట్యాపింగ్లు చేసి రకరకాలు ఏడిపిస్తే మొత్తం బగాయించారు, అక్కడ నుంచి బగాయించినట్టు చేశారు. ఇప్పుడు అంతా కూర్చొని రాజకీయ దళితుడిని సీఎం చేస్తా అంటే కదా, మరి ఏమైంది ఇప్పుడు దళితుడికి అనుభవం లేదన్న, మరి నీకున్నదా ముఖ్యమంత్రి లాగా, నీకున్నదా? పో నీకంటే ఏదో మంత్రి చేసిన సరే తీ పక్కన పెడదాము, కానీ మరి నీ కూతురుకున్నదా ఎంపీలా చేసిందా? మరి ఎందుకు ఇచ్చినావు ఎంపీ సీట్, ఎందుకు ఇప్పించినావు? మరి నీ కొడుకు ఎక్కడ నుంచి వచ్చిండు, మంత్రి ఏమైనా అంతకుముందు మంత్రిలా చేసిందా, ఎమ్మెల్యేలా చేసిందా, లేకపోతే ఏమన్నాడు? మరి డైరెక్ట్ తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టినావు కదా, ఆడోళ్ళు అన్నావు, బతుకమ్మ చీరలు అంటున్నావు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే చీరలు అన్ని వేసుకుని మొత్తం అందరు చెప్పుకుంటున్నావు, ఏ చీరలు వచ్చినా అన్నావు, మరి నీకు ఒక మంత్రివర్గం ఆడదానైనా కూడా ఒక ఆడబిడ్డకు సీట్ ఇచ్చినావు అన్న, మరి ఏం ధర ఇదేడన్నాయా? మరి పొద్దుగాల లేస్తే ఆడపిల్లలు అంటారు ఒక సీట్ ఇవ్వలేదు నువ్వు, నీ కొడుకేం అర్హత ఉందని మరి మంత్రివర్గం మెచ్చుకున్నావు, నీ మామ అని అంటూ ఇంకొక మంత్రివర్గం మెచ్చుకున్నావు, సరే తీపోని నీకు అందరి నువ్వు బాగా చేస్తున్నాను, ఒక రోజునే సచివాలయంకి వెళ్ళినావు ఆ పో నేను బాగా తోపు కానీ నేను పోనండు, సరే అది కూడా యాక్సెప్ట్ చేశారు కదా జనాలు, నువ్వు తోపు వేను పోలేదు మంచిది. నాకు తెలిసి ఒక్కటే అర్థమవుతుంది, జిందగీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి రాష్ట్రంలో మంచి పేరున్నది, దేశంలో మంచి పేరున్నది, ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఎట్లాగైనా సరే జనాలు నా గురించి మాట్లాడుకోవాలని నువ్వు బాగా ఫిక్స్ అయిన పో. అందుకని ఎందుట్లో నువ్వు ఫిక్స్ అయిపోయినావు అని అంటే, నేను ఏదైనా సరే గలీజ్ మాటలు మాట్లాడతా, పొద్దుగల లేస్తే గలీజ్ మాటలు మాట్లాడతా, నా నోటెబ్బడి తూ నా అని చెప్పని ఇట్లాంటి వాడు వీడు అని చెప్పి అనుకుండి బాడుకోవాలని చెప్పని ఇట్లాంటి మాటలే మాట్లాడి నేను అందరిలో చరిత్రకు ఎక్కుతా అని చెప్పని నువ్వు బాగా ఫిక్స్ అయిపోయినావు. అందుకే కదా నిజం చెప్పే అందరం కనీసం ఒప్పుకుంటాం కదా, మంచి సంతోషిస్తాం కదా, నీకు అట్లాంటి పేరు వస్తే మన దేశంలోకి ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా నీలాంటి సీఎం ఇవి భూత పురాణంలో లేకపోతే కనుక గలీజ్ మాటలు తిట్టడంలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే నేను వచ్చే ముందు నేనే ఫస్ట్ ఉండే దండేసేదాన్ని నీకు. ఎందుకు చెప్పాలి కదా, క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా, 2 లక్షల కోట్లు అప్పులు చేసినావు,